Please subscribe Film Tree channel. అంటే బాధలు అంటే ఊ అని ఇంకా అంత అంత ఇండస్ట్రీలో నాకేం బాధ పెట్టిన సందర్భాలు ఏమి ఎవరో నన్ను బాధ పెట్టలేదు నన్ను అడిగితే నాకు తెలిసి వీళ్ళ మాలో నేను బాధపడ్డాను వాళ్ళ మీద బాధపడ్డాను అటువంటిది ఏం లేదు. చిన్న చిన్న కోపాలు వస్తాయి తప్పితే బాధ లాంటివి ఉండవు. ఏ ఆడేం చేసాడు మనం అలా ఉంటే తప్పితే వాళ్ళ మాలను బాధపడ్డాడు నన్ను బాధపెట్టాడు అలా ఉండవు. సిచ్యువేషన్స్ అండి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నరేష్ గారు మేమంతా ఉన్నాం అనుకోండి, ఒక ఆర్టిస్టులు మేమంతా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని అట్లట్లా వెళ్తూ ఉంటాయి తప్పితే పర్సనల్గా గెడ్జెస్ అనేది ఎవరి మీద ఉండవు. ఆయనకి నా మీద ఉండదు, నా ఆయన మీద నాకు ఉండదు. కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి ఆ ఎమోషనల్స్లో. నాకు అయిందంటే అసోసియేషన్లోనే ఇందాక మీరు అన్నట్టుగా ఓకే ఓకే వేటి సెషన్లో అప్పుడు చిరంజీవి గారు మేమంతా వెళ్ళిన తర్వాత దాని మీద బురద జల్లడం అదే బాగా బాధ అనిపించింది. ఓకే ఇంత చేసినా ఇంతకు ఇట్లా వస్తుంది అవసరం మనం చేయడం అనే ఫీలింగ్. ఇప్పుడు మనమే పొలిటికల్ కాదు కదా, అవును పొలిటికల్లోకి వెళ్ళిపోయిదారేమో ఈరోజు కాదు రేపు వెళ్ళిపో వాళ్ళ మీద బురద జల్లడం ఇదివల్ల మనం వెళ్ళిపోయి ఇది కాదు కదా. ఇక్కడ అసోసియేషన్ అనేది ఒక చక్కగా ఒక ఇదిలాగా ఉండాలి తప్ప దాంట్లో గెయిన్ ఎవ్వరికి వాళ్ళకి ఇరవై ఎవ్వరికి 5 పైసలు దాంట్లో ఏమి లేదు, ఏమి ఉండదు అసలు. అవును కష్టం తప్పితే ఏముండదు నిజంగా మూవీ ఆర్టిస్ట్. ఏంటంటే పేద కొంతమంది చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. రైట్ రైట్. వాళ్ళు ఇప్పుడు రేపొద్దున హాస్పిటల్ కూడా కట్టుకోలేని చాలామంది ఉంటారు మన ఇండస్ట్రీలో. రైట్. వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది, అందరూ ఉంటే బాగుంటుంది అనేది. నన్ను ఎందుకు తీసుకుంటారంటే శ్రీకాంత్ అయితే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు. అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు పాలిటిక్స్ అన్నా ఇవన్నీ నాకు అసలు నాకు అసలు వీటిలోకి వెళ్ళను. అసలు వీళ్ళు బలవంతంగా మా శివాజీ రాజా గారు తీసుకొచ్చి పెట్టాడు నన్ను ఇక్కడ, ఎప్పుడు ఆడే మా ఇచ్చేస్తూ ఉంటాడు. అట్లా వెళ్ళాక తప్పితే ఆ ఒక్కతే కొంచెం బాధ అనిపించింది. అదే ఎందుకు అన్నారు, ఎందుకు చేశారు, కావాలన్నా ఇది రాజకీయమా, ఎందుకు ఇట్లా చేశారు అనే ఫీలింగ్ అని మాత్రం అప్పుడు వచ్చేది నాకు బాగా. ఓకే ఓకే. ఇంకా దాని తర్వాత ఓకే సెట్ చేసుకున్నాను నేనే. ఇవన్నీ ఒక కామన్ ఇది పొలిటికల్ లాగా మన మూవీ ఆర్టిస్ట్ కూడా ఒక పొలిటికల్ లాగా అయిపోయింది. అదేలే ఈ పొలిటికల్లో మనకు వద్దులే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి మీకు ఇండస్ట్రీలో? నాకు అందరూ చాలామంది ఉన్నారండి. అంటే శివాజీ రాజా, తరుణు నాకంటే చిన్నోడైనా మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అలా మా క్రికెట్ గ్యాంగ్ అందరూ బాగా క్లోజ్గా ఉంటాం. క్రికెట్ ఓకే ఓకే. క్రికెట్ గ్యాంగ్ అంతా క్లోజ్గా ఉంటాం. ఏ షూటింగ్ జరిగితే అక్కడ ఆ షూటింగ్లో క్లోజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు షూటింగ్ ఉందనుకోండి, ఒక 4 రోజులు 40-50 డేస్ షూటింగ్ ఉంటుంది. ఆ షూటింగ్ అంతా పిక్నిక్ లాగానే ఉంటుంది. మా ఇంటి నుంచి ఫుడ్ రావడం, ఒక ఈవినింగ్ కూర్చోవడం సరదాగా, ఓకే ఓకే, ఒక ఫ్రెండ్లీ నేచర్గా సరదాగా కలిసిపోతాం. మళ్ళీ కొన్ని నెలలు అలా సాగుతుంది. తర్వాత ఇంకో సినిమాలు ఉన్నప్పుడు ఇంకొకళ్ళు అట్లా వస్తాయి. ఓకే. బట్ రెగ్యులర్గా మేము ఉండేది ఏంటంటే నాకు కొంతమంది ఇప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్, ఇప్పుడు మా విజయ్ అని ఉంటాడు, విజయ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే టెంపుల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఒక మేము 4 ఉంటాం. ఓకే. ఆ 4 మెంబర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాం. సెట్లో ప్రమాదం ఎదురైన సంఘటన ఏదైనా ఉందా మీకు షూటింగ్ స్పాట్లో? షూటింగ్ స్పాట్లో నాకు లేదు ఇప్పుడు వరకు. షూటింగ్ స్పాట్లో లేదు. ఓకే. మేము సరదాగా ఫ్రెండ్లు బయటకు వెళ్ళినప్పుడు జరిగింది తప్పితే షూటింగ్ స్పాట్లో అనేది ఎప్పుడు జరగల. అవునా? బయట జరిగింది. అంటే షూటింగ్ స్పాట్లో అంటే ఇప్పుడు ఎట్లా, ఫస్ట్ ఫిల్మ్లోని పీపుల్స్ ఎన్కౌంటర్ ఫిల్మ్లో పరిగెడతా పడిపోవడం, కాలు ఇది అవ్వడం జరిగింది. అట్లా ఆ ఇన్సిడెంట్లు ప్రమాదం అంటే ఇప్పుడు ఫైట్ చేస్తే పడిపోయి కాళ్ళు ఇది అవడం, బైక్ మీద స్కిడ్ అవుట్ పడిపోవడం, అటువంటి ఇన్సిడెంట్లు అంతే. ఓ మరీ అంత హెవీ ప్రాణాలకు అపాయం అంత ఇన్సిడెంట్లు ఏం జరగల. ఎందుకంటే నా లెగ్మెంట్ యాంటీ క్రూషియల్ లెగ్మెంట్ నా ఆపరేషన్ జరిగింది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను కొన్ని. ఇది యాక్సిడెంట్ బయట యాక్సిడెంట్ కాదు కాదు, ఇదంతా ఇండస్ట్రీ ఇండస్ట్రీదేనా? ఫైట్స్ చేసేటప్పుడు ఏంటంటే వెనక్కి ఒక తోపు తోపుకి వెనకెనక్కి వెళ్ళి ఒకసారి ఇట్లా అంది ఫట్టక్ అంది. ఓకే. ఏంట్రా ఫట్టక్ అందని నేను మెల్లగా ఓకే ఏదో స్పెయిన్ అయింది అనుకుని కొన్ని రోజులు అలా అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు, రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ ఎక్కడ కుదరదు రెస్ట్. ఓకే. మెల్లగా అలా చేసుకుంటే 7-8 సార్లు పడిపోయాను. ఇంతంత లావు వాసిపోయింది, అరిచేసేవాడిని కేకలు గోడలో తాళి ఓపెనింగ్ షాట్ రోజు పడిపోయాను. ఓకే. మొత్తం కొన్ని రోజులు షూటింగ్ బంద్. అలా మ్యారేజ్ అయిన ఇమ్మీడియట్ 5వ రోజుకి నేను ఆపరేషన్కి వెళ్ళిపోయాను. అప్పుడు గ్యాప్ తీసుకున్నాను, మ్యారేజ్ ఆ డేట్లే ఉన్నాయి నాకు. ఓకే ఓకే. ఆ డేట్లు పెట్టుకున్నాను, మ్యారేజ్ అయ్యింది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ మెడ్రాస్ హాస్పిటల్లో జాయిన్, విజయ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఓకే. యాంటీక్రూషియల్ వస్తుందా? చాలామంది అయితే రప్చర్ అయిపోయింది లోపలంతా. అదే అదే. అంటే మళ్ళీ నడుస్తాడా లేదా అనే ఫీలింగ్ కూడా చాలా వచ్చింది. ఓకే. ఎలా వచ్చానంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో వచ్చాం అంతే. చాలా పెద్ద
చాలా రప్చర్ అయిపోయింది. యాక్సిడెంట్ కంటే నేను నా స్వయం కృపరాధం అంటారు చూడ అట్లా అదే అయింది నాకు. ఓకే ఓకే. అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఏమవుతుంది అని కట్టు కట్టేసి గట్టి కట్టేసి షూటింగ్కి వెళ్ళిపోయాడు. అదే అదే. ఆ టైంలో రెస్ట్ తీసుకుని ఉంటే ఒక నెల రెండు నెలలు రెస్ట్ తీసుకుంటే మొత్తం తగ్గిపోయేది. తగ్గిపోయేది అదే. దాన్ని దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ రప్చర్ అయిపోయింది. ఓకే ఓకే. అదే అదే అది తప్పితే ఇంకేం లేదు. సినిమా కాకుండా వేరే వ్యాపారాలు చేశారా? ఏం లేదు. లేదు కదా. ఏం లేదు. ఓన్లీ సినిమా మీద పెట్టారు. ఓన్లీ ఫిల్మే. ఫిల్మ్ మీద పెట్టారు. ఫిల్మ్ ల్యాండ్స్ హౌస్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా హౌస్ నో ప్రాబ్లం. అదే లేదు. ల్యాండ్స్ అదే లేదు మీద ఉంటాయంటే. అంతే తప్పితే వేరే బిజినెస్ లేవు. బిజినెస్ ట్రై చేశాను కానీ దొబ్బి మొత్తం. అవునా? పెట్టడం పెట్టడం ఆ రెండు నెలల మూడు నెలల మొదలు పెట్టిపోవడం ఇదేదో మనకు కలిసి వచ్చేటట్టు లేదురా బాబు అనుకుని ఎక్కువ పెట్టలా. అంటే ఈ దాని మీద పెద్ద నాకు అంటే అవగాహన లేనప్పుడు పెట్టడం వేస్ట్. రైట్ రైట్. నాకు ఓన్లీ ఫిలిం తప్పితే నాకు ఏది తెలియదు జనరల్గా. ఓకే ఓకే ఓకే. నాలెడ్జ్ ఉందంటే ఈ వ్యవసాయం మీద ఆటల మీద వీటి మీద ఉంది. ల్యాండ్స్ మీద అట్లా అట్లా ఉంది. వేరే బిజినెస్ల మీద నాకు తెలియదు అసలు. ఆ ఫెయిల్యూర్ టైంలో చిరంజీవి గారు ఎట్లయితే మీకు మీకు సంబంధించి ఇలా ఉంటుంది ఏం అధైర్యపడకని భరోసా ఇచ్చారు ఆయన కాకుండా మీకు భుజం తట్టి మీకు ప్రోత్సహించారు? ఇంట్లో వాళ్ళండి. ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంకా నాకు అంటే ఇప్పుడు ఎట్లా చెప్తావు బయటికి వెళ్ళి ఇండస్ట్రీ పరంగా అయితే ఎవరు లేరు. ఇండస్ట్రీ పరంగా కాకుండా నాకు ఇంట్లో వాళ్ళే బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళే. రైట్ రైట్. మా ఫాదరు ఓకే, మా మదరు వీళ్ళు వీళ్ళు బాగా, తర్వాత మా మిస్సెస్ ఓకే ఓకే. వీళ్ళంతా 30 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు వెనకాల ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు అన్నయ్య చెప్పింది మొన్న అట్లా చెప్పారు. అంటే ఇండస్ట్రీస్లో గురించి అసలు ఇండస్ట్రీ గురించి చెప్పడం అది ధైర్యాన్ని నాకు బాగా ఇవ్వడం. ఓకే. ఊహ గారి సపోర్టు ఎప్పటికప్పుడు ఏ సినిమాకైనా సరే 100% అన్ని ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే. అంటే చెప్తే నేను నైట్ షూటింగ్స్ అన్ని వాళ్ళకి తెలుసు. తను ఆర్టిస్టే కదా, ఆ కష్టాలన్నీ తెలుసు కదా. నాకు ఆ ఇంట్లో నా లైఫ్ అండ్ బెస్ట్ ఏంటంటే ఎప్పుడో ఎవరికైనా సరే ఒక్కటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటే నువ్వు జయించవచ్చు. జయించవచ్చు దేన్నన్నా జయించవచ్చు. రైట్ రైట్. ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి. ఇంటికి వచ్చామా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసామా? అదే అదేలే. అంతే ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తుంటారు ఈవినింగ్ వేసాదా కూర్చుంటాం అంతే వాళ్ళు ఏ అని అరిచేసేసారు మన మెంటల్గా మనం ఇది అవుతుంది. రైట్ రైట్. అందుకేంటంటే ఇంట్లో సపోర్ట్ నాకు బాగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాను నేను. ఆమె సినిమా మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్. ఊహ గారి పరిచయం కూడా అక్కడే. అవును. మీ అసలు లవ్ జర్నీ ఎలా? ఏమండి నాకు ఒకటి తెలిసింది అందుకని. అంతే లవ్ జర్నీ అంటే ఇంకా ఆమె సినిమా అప్పుడు ఎట్లా ఉండడం హీరోయిన్ హీరో అంతే అట్లా ఉండేది. తను తర్వాత మెల్లగా ఆ మెంటాలిటీ నాకు బాగా నచ్చి ఓకే. ఇక తను తర్వాత నేను మూడు నాలుగు పాత బస్తీ ఆయన గారు అట్లా ఒక మూడు సినిమాలు చేశాం మెల్లగా. అంటే అది చేసినప్పుడు తన మెంటాలిటీ నచ్చి తను అనుకుని ఇట్లా అనుకుని మా ఇంటికి ఫంక్షన్ అప్పుడు మా ఇంటికి వచ్చేదన్నమాట. అంటే కొంతమంది అప్పుడు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని కొంతమంది ఆ పర్టికులర్ దాంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పిలుస్తూ ఉంటాం. ఓకే. ఆ షూటింగ్లో జరిగినప్పుడే ఫంక్షన్లు వచ్చాయి కొన్ని. అప్పుడు తన్ను కూడా ఇంటికి పిలిచేవాళ్ళం కొంతమంది ఆర్టిస్టులతో పాటు. మిగతా ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళతో పాటు తను కూడా హీరోయిన్స్ కూడా వస్తుంటారు జనరల్గా. అదే అదే. అది కామన్గా ఎవరింటికన్నా ఎక్కడన్నా వస్తున్నారు హీరోయిన్స్. ఫంక్షన్స్ ఉంటే కనుక రావడం మన సినిమా చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అట్లా ఇంట్లో వాళ్ళకి నచ్చి తను ఇంట్లో కలిసిపోయి అలా అలా అనేప్పటికీ వై డోంట్ మనం ఇంటికి మ్యారేజ్ చేసుకోవడం. ఫస్ట్ మీ నుంచే వచ్చిందండి ప్రపోజల్? మీరే ఇష్టపడ్డారు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు అర్థమైపోద్దిగా. అదే అదే అదే. నాకు ఇష్టం తనకి ఇష్టమే. ఓకే ఓకే. బట్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది మాత్రం నేను. మీరే చేసి ఇక మెడ్రాస్ వెళ్ళిపోయి ఇంట్లో చెప్పేసి ఇట్లా అనుకుంటున్నాను ఫిక్స్డ్ అని అంతే. ఫిక్స్డ్ ఇంకేం మాట్లాడదు తెలియదు అంటే ఇంకా అంతే. ఇంకా అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. తర్వాత ఇంకా తర్వాత అనుకున్నాం ఇట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ అని చెప్పేసి వచ్చాం. పిల్లల పేర్లు రోషన్ రో మీద ఎందుకు? ఆర్ మీద పెట్టడానికి రీజన్ ఏముందా? రోషన్ ఏమి లేదు. నాకు ఊనే పెట్టేసాం రోషన్ రోహన్ మేధ. ఓకే ఓకే. రోషన్ మేధ రోహన్ అదే రోహన్ అదే ఆర్ మీద ఏం అట పెట్టేసాం అంతే. అంతేనా? ఓకే. జాతకాలు చూసి కూడా పెట్టి అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే ఓకే. రోషన్ అది ఎందుకంటే పుట్టినప్పుడు రోజు అది కొంచెం ఎందుకో ఉన్నారు రోషన్ అని వచ్చేసి పెట్టి విషయం. మీరు అన్నదమ్ములు ఎంతమంది అండి మొత్తం? నేను తమ్ముడు అక్క ముగ్గురు. ముగ్గురు. ఇప్పుడు అక్కళ్ళ పాపనే గోపిచందు చేసుకున్నాడు హీరో. హీరో అవును. ఆ చుట్టరే ఇంకా మదరు మదర్ నాతో పాటే ఉంటారు. ఇక్కడే ఉంటారు మదరు. ఫాదర్ మొన్న రీసెంట్గా ఫాదర్కి సంబంధించి అక్కడ కూడా ఇక్కడే ఉంటారు అక్క బావ అందరూ హైదరాబాదే.